టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలంగా అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వరుసగా రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక తాజాగా అతడు ప్రపంచంలో ఏ ఇతర బౌలర్ సాధించని ఓ అరుదైన రికార్డును కొల్లగొట్టాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కపిల్ దేవ్ తో పాటు డేల్ స్టెయిన్ పేరిట ఉన్న 439 వికెట్ల రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్ ఇప్పుడు మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకుని ఔరా అనిపించాడు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 100వ వికెట్ తీసిన తొలి బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన 2వ టెస్ట్ లో 6 వికెట్లను సాధించి అశ్విన్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ల్లో అశ్విన్ అద్భుత ప్రతిభతో వికెట్ల వేట సాగిస్తున్నాడు. మొత్తంగా ఈ డబ్ల్యూటీసీ 2 సీజన్లలో కలిపి 21 టెస్టుల్లో 100 వికెట్లు దక్కించుకున్నాడు. గత డబ్ల్యూటీసీ సీజన్ లో 71 వికెట్లు సాధించిన అశ్విన్ ఈ డబ్ల్యూటీసీ సీజన్ 2021-2023లో 29 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 20 టెస్టుల్లో 93 వికెట్లు తీసి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం బూమ్రా 74 వికెట్లతో 5వ స్థానంలో ఉండగా 70 వికెట్లతో షమి 7వ స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్ లో అయితే అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో అశ్విన్ 6వ స్థానంలో ఉండగా 40 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.